వేములవాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షులుగా పంపరి శంకర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అరుణ్ జ్యోతి వెల్లడించారు. అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులుగా కూర లక్ష్మణ్, కార్యదర్శిగా కూర ఎల్లయ్య, డైరెక్టర్గా పంపరి దేవయ్య, కూర రవీందర్, కూర అనిల్, కూర పూర్ణచందర్, పంపరి గోపాల్, పంపరి శివకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అరుణ్ జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కూర దేవయ్య, కూర పరిశ్రమలు, దీటి గణేష్, దీటి శంకర్, పంపరి అభిలాష్, కూర రాజు, పూస రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు ఏకగ్రీవంగా అతి అద్భుతంగా జరిగినది. ఎటువంటి గొల్లలు గుట్టాలు లేకుండా యునానిమస్గా ఒకరు శంకర్ జరిగినది. ఉపాధ్యక్షులుగా కూర లక్ష్మణ్, కార్యదర్శిగా ఎల్లయ్య, డైరెక్టర్ కూర అనిల్, కూర పూర్ణచందర్, పంపర గోపాల్, కూర పూర్ణచందర్, అశోక్, మిగతా ఆరు డైరెక్టర్లు ఏకమైంది. ఈ శుభ సందర్భంగా ఈరోజు పూలమాలతో సన్మానం జరిగింది. నేను గత 15 సంవత్సరాల నుంచి డైరెక్టర్ సార్ అధ్యక్ష పదవి ఆల్రెడీ పదవిలో ఉన్నాను. ఈ సార్ ఇప్పటితో విరమించుకోవడం జరుగుతున్నది. కొత్తగా నూతన అధ్యక్షుడు పంపు చంద్రశేఖర్ శంకరయ్య ఎన్నుకోవడం జరిగింది. ఇతను పూర్తి బాధ్యతలు తీసి బాధ్యత రహితంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో, సంఘాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏకగ్రహ ఎన్నికం ఎందుక జరిగింది. దాన్ని మేము నామినేషన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ ఎన్నిక జరిగింది. 9 మంది ఎన్నికైనారు. వాళ్ళు అందరూ ఏకగ్రంగా చేతులెత్తి పదవుల ద్వారా అందరూ డైరెక్టర్ నియమించుకున్నారు. ఇంకోటి ఏంటంటే సమన్వయంగా మంచిగా ఈ సంఘం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి డిక్లరేషన్ ప్రెసిడెంట్ శంకరయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ చేతులెత్తి పడ్డారు. ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఇక్కడ చాలా కలిసి ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ విషయం అందరికీ అందరి దృష్టికి రావాలని తెలియపరుస్తున్నాను. నా పేరు అరుణ్ జ్యోతి, కోపరేటివ్ అసెంబ్లీ కోపరేటివ్. మత్స్య పారిశ్రామిక శాఖ సంఘం అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను. సంఘ సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. నాపై నమ్మకంతో నన్ను ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు వారికి ఇళ్లవేళలో ఉంటూ వారి సహకారంతో సంఘాభివృద్ధి ఎక్కువ చేస్తానని నేను తెలుపుతున్నాను. ఇకపై వారందరికీ ఇష్టపడుతూ తీవ్రపడుతూ ఉంటానని విజ్ఞప్తిస్తున్నాను.